జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో ఈమెయిల్ అడ్రస్ని ఎలా యాడ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో బేసిక్గా మీరు మీ ఇన్స్టాగ్రామ్ యాప్ను ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనేవి వస్తాయి. ఇక్కడ పైన స్టోరీస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఈమెయిల్ అడ్రస్ని కనుక యాడ్ చేసుకుంటే సో మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈమెయిల్ అడ్రస్కి ఏమైనా పాస్వర్డ్ని చేంజ్ చేసినా లేదంటే ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ అనేది మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జరుగుతాయి. సో ఒకవేళ మీ మెయిల్కి మెసేజ్ వచ్చింది అన్యూజువల్ యాక్టివిటీ జరిగినట్టుగా, సో అప్పుడు మీరు ఈజీగా రియాక్ట్ అవ్వి పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకుంటారు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా కొత్త ఫీచర్స్ వచ్చినా లేదంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్గా రిక్వెస్ట్లు పెట్టినా ఇట్లా ఏమైనా ఇన్స్టాగ్రామ్కి నోటిఫికేషన్గా అయితే ఇన్స్టాగ్రామ్ మీ మెయిల్కి అయితే పంపుతుందన్నమాట. సో దట్ మీరు మెయిల్ నుంచి వెళ్ళి చూసుకొని ఫాస్ట్గా ఇన్స్టాగ్రామ్లో అప్డేటెడ్గా అయితే ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు మీ మెయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో. సో దానికి గాను ఇక్కడ కింద బాటమ్ రైట్ కార్నర్లో ఒక లోగో అనేది కనిపిస్తుంది, అంటే మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మనం ఏమైతే పోస్టులు అప్లోడ్ చేస్తామో ఆ పోస్టులు వస్తాయి. ఇక్కడ మీ ఫాలోవర్స్ ఎన్ని పోస్టులు పెట్టారు, ఎంతమందిని ఫాలో అవుతున్నారు అన్నీ వస్తాయి. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది బ్లూ కలర్లో కింద ఆప్షన్. సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, నేమ్ అనేది మన పర్సనల్ థింగ్స్ అన్నమాట. ఇవి ఇన్స్టాగ్రామ్లో మన పర్సనల్ థింగ్స్, వీటిని ఎక్కడ కూడా లీక్ చేయదు. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు, అన్నీ అయితే పెట్టేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు కనుక ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద మీ నెంబర్ అయితే ఉంటుంది. సో కాంటాక్ట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ న్యూ కాంటాక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది, యాడ్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో యాడ్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ని మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే దానికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని కనుక మీరు నెక్స్ట్ కాలంలో అంటే నెక్స్ట్ సెట్టింగ్లో నేను నెక్స్ట్ చెప్పబోయే ప్రాసెస్లో ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఆ మెయిల్ అనేది ఓకే అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి మీకు అన్ని నోటిఫికేషన్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి మీ మెయిల్కి అయితే పంపబడతాయి. సో ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు నేనైతే నా మెయిల్ని అయితే ఎంటర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే నా మెయిల్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక ఈ మెయిల్ అనేది ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింకప్ అయి ఉండాలి అనేది కూడా ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ నాకు ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఇచ్చారు. ఒకవేళ మీకు రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, కింద కూడా ఇస్తుంది. సో ఈ మెయిల్ అనేది ఏ ఇన్స్టాగ్రామ్కి లింకప్ అయి ఉండాలి అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆ ఈమెయిల్ అడ్రస్కి అనేది ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి మెయిల్ అయితే వచ్చింది. సో ఓటీపీ కూడా వచ్చింది అనమాట. సో దీంట్లో అయితే 4775 48 అనమాట, 4775 48. అండ్ నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మ్యాక్సిమం ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకైతే లోడ్ అవుతుంది. సో మనకైతే అదైతే కన్ఫర్మ్ అయిపోయింది, యువర్ ఈమెయిల్ అడ్రస్ విల్ బీ విజిబుల్ టు యూ అని. సో ఇక్కడ చూడొచ్చు పైన, యూ హ్యావ్ యాడెడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ టు ది అకౌంట్ సెలెక్టెడ్ అని. సో ఈ అకౌంట్కి అయితే ఈమెయిల్ అడ్రస్ అయితే యాడ్ అయిపోయింది. సో మీరు మెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా, సో మెయిల్ అయితే అది ఆ మెయిల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సోషల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సోషల్ మీద క్లిక్ చేస్తే సోషల్ మీడియాకి సంబంధించినవి వస్తాయన్నమాట. అండ్ అక్కడ మాత్రమే కోడ్ అనేది ఉంటుంది. మీరు అక్కడ నుంచి వెళ్ళి మాత్రమే ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తే పర్ఫెక్ట్గా ఎంటర్ అయిపోయింది. సో వేరే దగ్గర చూస్తే మీకు ఈమెయిల్ అనేది కనిపించదు, ఆ సోషల్లో మాత్రమే చూడండి. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.